తిరువురు ఎమ్మెల్యే శ్రీనివాసరావు వైఎస్ఆర్సీపీ నేతలపై జులుం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. జెడ్పీ మాజీ చైర్మన్ సుధారాణి టీడీపీలోకి రావాలని ఆదేశాలు ఇస్తున్నారని, తిరస్కరించిన వారిపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆమె బీసీ మహిళపై, ఆమె తల్లిపై దాడి చేశారని, గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని తెలిపారు. తిరువురులో ఎమ్మెల్యే శ్రీనివాసరావు అరాచక శక్తిగా రెచ్చిపోతున్నారని, దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేశామని జెడ్పీ మాజీ చైర్మన్ సుధారాణి వెల్లడించారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. తిరువురు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న శ్రీనివాస్ అక్కడ వైసీపీ నేతలపై తన జుల్లును ప్రదర్శిస్తున్నారు. టీడీపీలోకి రావాలంటూ ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఎవరైతే రిజెక్ట్ చేస్తారో వాళ్ళ ఇంటి మీద దాడులు చేస్తున్న పరిస్థితి నిన్న చూసాం. తిరువురులో ఒక అరాచకాన్ని అయితే అక్కడ సృష్టించిన పరిస్థితి. మనతో పాటు తిరువురు సంబంధించిన వైసీపీ నేతలు ఉన్నారు. బాతిరాలు నాగలక్ష్మి గారు కూడా ఉన్నారు. ముందు వైసీపీ నేతలతో కూడా మాట్లాడదాం. మేడం, ఏం చెప్తారు అంటే టీడీపీలోకి రాకపోతే ఈ విధంగా ఉంటుంది అని నేను ఒక ఉదాహరణగా చూపించారు, అనుకోవచ్చా ఈ ఘటనతో? నిన్నటి రోజున కమ్మంపాడు గ్రామం ఏకొండూరు మండలంలో జరిగినటువంటి ఓ సినీ పక్కీలో జరిగినటువంటి ఈ విధ్వంసకాండను చూస్తూ ఉంటే, ఒక శాసనసభ్యులుగా ఉన్నటువంటి వాడు, ఆ వ్యక్తి శాసనసభ్యులుగా ఉన్నటువంటి గౌరవ శ్రీనివాసరావు గారు ఒక మహిళ మీద మహిళలతో తీసుకొచ్చి జుట్టు పట్టుకొని కొట్టి వాళ్ళ తల్లిగారిని కూడా తీవ్రంగా గాయపరచడం జరిగింది. శాసనసభ్యులు సమాజంలో ఒక గౌరవప్రదమైన పొజిషన్లో ఉంటారనుకుంటాం. హీ హ్యాస్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్, సొసైటీలో ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి. కానీ కర్ర పట్టుకొని గ్రామాల్లో వీధుల్లో పరిగెడుతూ జెండా, వైఎస్ఆర్సీపీ జెండాలు లాగేవారికి మరి ఆయన ఆ గ్రామాల్లో పరిగెత్తడం ఏమాత్రం కరెక్ట్? వెళ్ళిన వాళ్ళని పెన్షన్తో లింక్ చేస్తున్నాను, నువ్వు జెండా తీస్తేనే నీకు పెన్షన్ అని భయభ్రాంతులు చేయటం, ఇది న్యాయమా, ఇది ధర్మమా? సిపి గారిని కలిశారు, ఏం చెప్పారు సిపి గారికి? సిపి గారు ఎటువంటి హామీని మీకు ఇచ్చారు? ఈరోజు మనం చూస్తున్న ఒక లార్జర్ పర్స్పెక్టివ్లో రెడ్ బుక్ అనే మాట అత్యున్నతమైన స్థాయిలో ఉన్నటువంటి వారు అనకూడనటువంటి విషయం. నీ అంత చూస్తాననే మాట పైనుంచి వస్తుంది. అది ఈరోజు మరి పదవుల కోసం ఎదురు చూసే వాళ్ళని గురించి లోకేష్ గారు ఏమంటున్నారు, మీ మీద కేసులు ఉంటే నా దగ్గరకు రండి, 10-12 కేసులు ఉంటే నా దగ్గరకు రండి అంటున్నారు. మరి ఆయన ఏం సందేశం పంపిస్తున్నారు ఆయన క్యాడర్కి? కానీ మరి క్యాడర్ ఒకవైపు అయితే మేము మా కార్యకర్తల్ని మేము కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. మరి ఈ సందర్భంలో సిపి గారికి వెళ్ళి మా పరిస్థితి విన్నవించుకున్నాం. ఆయన సానుకూలంగా, చాలా సానుకూలంగా విన్నారు. ప్రతి విషయంలో ఆయన ఫోర్స్ని మరి డిప్లాయ్ చేయటం కానీ మరి ఇలాంటి అరాచక శక్తుల్ని అరికట్టడం కోసం ఆయన అయితే సాయశక్తులా ప్రయత్నం చేస్తానని అని అన్నారు. టైం లిమిట్ ఏమైనా పెట్టారా, ఈలోపు చర్యలు తీసుకుంటాము లేకపోతే ఆ తర్వాత చర్యలు తీసుకోకపోతే మీరు మళ్ళీ ఆందోళనకి ఇవ్వడానికి ఏమైనా టైమింగ్ పీరియడ్ ఏమైనా పెట్టారు? ఆయన, నేను సాయశక్తులా ప్రయత్నం చేస్తాను, కొంత సమయం ఇవ్వండి, సంయమనం పాటించండి అని అన్నాం. ఎందుకంటే వైఎస్ఆర్ కార్యకర్తలు ఏమి చేవచచ్చి లేరు, దీన్ని ప్రతిఘటించడానికి వాళ్ళు రెడీ. కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అవును, వాళ్ళకి కొంత గ్రేస్ పీరియడ్ ఇవ్వాలి. వాళ్ళని వారు ఈరోజు చేస్తున్నటువంటి చర్యల్ని గుర్తించుకొని గమనించుకొని సరి చేసుకోవాలి. సిపి గారు కూడా అదే అనడం జరిగింది, కొంత సమయం ఇవ్వండి, సంయమనం పాటించండి, పరిస్థితులు సగ్గదిద్దుతానని ఆయన భరోసా ఇవ్వడం జరిగింది. చెప్తున్నారు పూర్తిగా కొంత సమయం సిపి ఇవ్వాలండి గారు, కాబట్టి సమయాన్ని ఇచ్చాము. ఖచ్చితంగా వైసీపీ కొంత సమయాన్ని అయితే టీడీపీకి ఇస్తుంది, కానీ ఇటువంటి దాడులు ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు, మేమేమి చేతులు కట్టుకోలేము. ఖచ్చితంగా దాడులు ప్రతిఘటించే సత్తా మాకుంది, కానీ ప్రజాస్వామ్యానికి విలువిచ్చి మేమన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సత్యతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.